Hello everyone, this is Praveen Bandi. I am a chemistry faculty. Last 7.5 years onwards, I am teaching the chemistry in different organizations. Presently, I am working in Pune. Recently, I started the one YouTube channel. Channel name is Easy Chemistry by Praveen. So here, I am uploading the class 11th and 12th IIT Foundation NEET based videos. So those who want to know about the chemistry and those who want to get the good marks in the IIT NEET and board examination, please come to and my channel and subscribe to the my channel. So through one of the my videos, I come to know that about the Sridhar sir channel, that is the Connecting Sridhar channel. That's channel is very good. The way the supporting the Sridhar sir is also very good. I spoke to Sridhar sir a couple of weeks before. So he said that he will give the 100% support. So really I'm getting the support from the Sridhar sir. Thank you so much Sridhar sir for your support. So చూశారు కదా ఫ్రెండ్స్, సో ఛానల్ నచ్చితే కెమిస్ట్రీ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సో ప్రవీణ్ గారు చాలా క్లియర్గా చెప్తారు ఛానల్. సో ఛానల్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వీడియో. సో థంబ్నైల్స్ పర్ఫెక్ట్ గా ఎలా పెట్టాలి, అసలు ఏ యాప్ యూజ్ చేయాలి, చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు. సో మరి ఏది యాప్ యూజ్ చేయాలి, ఎట్లా చేయాలి, అసలు మీరు ఏదో చెప్తున్నారు మంచిగా డిజైన్ చేయండి సార్, లేకపోతే ఇది చేయండి, మీరు మంచి థంబ్నైల్ విజిబుల్ గా పెట్టండి, ఇంకా నాకేమో చేయొస్తలేదు, ఎట్లా మీరంటే ఫోటోషాప్ లో చేసుకుంటున్నారు, మీకేంది మీ డిజైనర్లు, మరి మేమేం చేయాలి, మేము కొత్త కొత్త వాళ్ళం కదా, మేము ఎట్లా చేయాలి, మీరు ఏం టెన్షన్ పడకండి, నేను ఉన్నాను. సో ఈరోజు మంచిగా అంటే ఏ యాప్ యూజ్ చేయాలి, సో కన్ఫ్యూజన్ లేకుండా ఒక 2 యాప్స్ 3 యాప్స్ చూపిస్తా. సో మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే ఆ యాప్లోకి వచ్చేసి మీరు చేయండి. ఒక యాప్ చాలా బా మీకు, సో మంచి క్లియర్గా చూపిస్తా, తెలుగు టెక్స్ట్ ఎట్లా పెట్టాలి, హిందీ ఎలా పెట్టాలి, సో టెక్స్ట్ ఎంతవరకు తీసుకోవాలి, ఇమేజెస్ ఎంత తీసుకోవాలి, ఏ ఇమేజ్ తీసుకోవాలి, సో ఒక వ్లాగ్ రేట్ ఏంటి, ఒక బ్యూటీ సంబంధించిన వాళ్ళు ఇది ఏంటి, లేకపోతే హోమ్ టిప్స్ ఏంటి, ఒక కుకింగ్ ఛానల్ ఎలా పెట్టాలి, సో ఒక టెక్ ఛానల్ ఎలా పెట్టాలి, లేకపోతే గేమ్ సంబంధించిన వాళ్ళు ఎలా పెట్టాలి, ఒక వ్లాగ్ ఛానల్ ఎలా పెట్టాలి, ఇలా రకరకాలుగా చూపిస్తాను, మాక్సిమం బేసిక్గా చూపిస్తాను. సో వ్లాగర్స్ అది ఇంకా బెస్ట్గా చూపిస్తాను, మాక్సిమం చూపిస్తాను తెలుగు ఎట్లా పెట్టాలి పర్ఫెక్ట్గా, చాలా ఈజీ వేలో ఎట్లా చేయాలి మీరు. సో ఇంకా అది ఫాలో అయిపోండి, ఇంకా థంబ్నైల్ విషయంలో వంకలు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకేదైనా వంక పెడితే మీ వీడియోలో వంక పెట్టాలి, లేకపోతే కంటెంట్ మీద వంక పెట్టాల్సిందే, తప్పితే థంబ్నైల్ మీద ఎవరు కూడా వంక పెట్టరు, నేను చెప్పినట్టు చేస్తే అది కూడా. సో మీరు నన్ను చూడొచ్చు నా ఛానల్లో, నేను చేసుకుంటాను ఏదైనా థంబ్నైల్స్ చాలా బాగుంటాయి నాకు చెప్తారు, ఎందుకంటే నేను డిజైనర్ కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటాయి. సో మరీ అంత బాగాలేకపోతే మరీ ఇంకో డిజైన్ నచ్చదు నా డిజైన్, ఎందుకంటే మామూలు జనాలకి సో 10 by 10 ఒక 7 మెంబర్స్ నచ్చితే 3 మెంబర్స్ నచ్చదు, అది ఆబ్వియస్ ఏదైనా అంతే. కాకపోతే మాక్సిమం ఆ విధంగా పెట్టుకుంటే కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది, చూడగానే క్లిక్ చేసే విధంగా కొంచెం క్యాచ్ టైటిల్ ఇంకెట్లా వేయాలి ఏందనేది నేను ఈ వీడియోలో ఎండ్ వరకు చెప్తాను. సో కొంచెం ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, నా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కొట్టి సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం, ఓకేనా? సో లేట్ చేయకుండా వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చాలామంది థంబ్నైల్స్ ఎలా చేయాలో అర్థం కాదు, చాలా వీడియోస్ చూసుంటారు, రకరకాల ఛానల్ చూసుంటారు, బట్ ఏ ఛానల్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అర్థం కాదు, అందులో బాగుంది కదా, అందులో కొంచెం ఇళ్ళ కొంచెం కలగూర గంపలేకుంటుంది. సో అలా కాకుండా ఒక ఛానల్ ఫాలో అయిపోండి, మంచిగా అనిపిస్తే వాళ్ళదే రెగ్యులర్ ఫాలో అండి, ఎవరిదైనా సరే, నాదైనా సరే, వేరే వాళ్ళే సరే, ఎందుకంటే కొత్తగా యూట్యూబర్స్ వచ్చే వాళ్ళు ఏంటంటే 100 ఛానల్స్ చూస్తారు, ఒకడేమో కరెక్ట్ చెప్తాడు, ఒకడేమో తప్పు చెప్తాడు, ఒకడేమో మంచి తెలిసి చెప్తాడు, తెలిసి తలకు చెప్తాడు, ఇట్లా రకరకాలు ఉండేసరికి మీకు కూడా అర్థం కాదు, ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవడు చెప్తుంది కరెక్టు అన్న, వాడు ఇట్లా చెప్పిండు, మేము ఇటు చెప్తున్నావు ఏందన్నా అంటారు. అందుకనే మంచో షేడో ఓని ఫాలో అయిపోరు, నీకు 2 రోజుల తర్వాత మంచిగా షేడో అని తెలుస్తుంది, కరెక్టే కదా నేను అన్నది. సో థంబ్నైల్స్ కూడా అంతే, మీకు మంచిగా అనిపించింది ఒక ఛానల్ ఫాలో అయిపోండి, ఇది నచ్చింది అనుకోండి దీన్ని ఫాలో అయిపోండి, మీరు కన్ఫ్యూజన్ పెట్టుకోకండి, ఏదైనా ఉంటే డౌట్ అడగండి, మంచిగా రేటో మంచి షేడో జర అటు ఇటు అయినా సరే రిప్లై ఇస్తా, అట్లనే ఏం లేదు, బట్ మీలాగే చాలామంది ఉంటారు కదా నాకు. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఏంటంటే మీరు థంబ్నైల్స్ని ఎంత ఇంట్రెస్ట్గా వేయాలంటే వీడియోకి చాలా చాలా కష్టపడి ఉంటారు, బట్ థంబ్నైల్ వచ్చేసరికి మీకు ఆయాసం వస్తుంది, బద్ధకం వస్తుంది,
ఆయన పిలుస్తాడు ఈయన పిలుస్తాడు. సో మీ తమ్ముళ్ళకి వచ్చేసరికి ఓ ఎక్కలేని బతకం వస్తుంది, దన్నదన్న పెట్టేసి కథ అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకు అంత అర్జెంటుగా, ఏమొచ్చింది అంత అంత అర్జెంట్ వచ్చింది ఏముంది. సో వీడియోకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, కష్టపడతారు, లాగింగ్ పొద్దున్నీ సాయంత్రం దాకా వీడియో షూట్ చేస్తారు, ఎక్స్పోర్ట్ పెడతారు, ఎడిటింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. తమ్నేల్ వచ్చేసరికి మీకు ఎందుకు అంత ఆయాసపడతారో అర్థం కాదు. బట్ మీరు తమ్నేల్ మీద ఎంత ఇంట్రెస్ట్ పెడితే మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరే కానీ ఒక వీడియోని మనం చూడాలంటే ఫస్ట్ తమ్నేల్ చూస్తే ఇంప్రెస్ అయ్యే సో లోపలికి వెళ్తారు. ఆ తమ్నేల్ ఇంప్రెస్ చేయాలంటే డిజైన్ అయితే మంచి చేయాలి. మినిమం నేను ఒక 1 అవర్ తీసుకుంటాను. నేను డిజైన్ అయినా సరే కానీ నాకు మామూలుగా నచ్చదు. సో అలాంటప్పుడు మీకు అసలు ఏమీ రానప్పుడు కనీసం మినిమం అనేది మెయింటైన్ చేయాలి కదా. సో నేను మరీ చెప్తున్నా ఏంటంటే తమ్నేల్ విషయంలో అజాగ్రత్త వహించకండి. సో జాగ్రత్తగా ఉండండి, చాలా మంచిగా పెట్టండి, టైం లేకపోతే టైం తీసుకోండి. సో టైం ఉన్నప్పుడే వేయండి, తొందరగా అరీ బరీగా పెట్టేసి సో వీడియో ఫెయిల్ మాత్రం చేసుకోకండి. సో మంచి మంచి వీడియోస్ కూడా ఫెయిల్ చేసేసుకుంటున్నారు, అలా చేయకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో కట్ చేయాలనుకుంటున్నారు. సో చాలామంది ఫొటోస్ కట్ చేసి పెడుతున్నారు, అది ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ప్రొఫెషనల్గా ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు. సో నేను తమ్నేల్స్ 2 రకాలుగా చెప్తాను, అంటే 2 రకాలంటే ఇది పార్ట్1 మాత్రమే, పార్ట్2 ఇంకోటి చెప్తాను. సో ఇందులో ఏంటంటే జనరల్గా బ్లాగింగ్స్ కానీ మామూలుగా చేస్తారు కదా, బ్లాగింగ్ బ్యూటీ టిప్స్ ఇవి, హోమ్ సంబంధించి కిచెన్ అట్లా చిన్న చిన్న గేమింగ్స్, ఇంకా ప్రొఫెషనల్గా అంటే ఇంకా కార్పొరేట్ లెవెల్లో ప్రొఫెషనల్గా చేయాలనుకుంటే అది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను, అది కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనము డిజైన్ చేసేదాన్ని బట్టే ఉంటుంది ఏదే కానీ. సో ప్రొఫెషనల్గా మామూలుగా సో చిన్న యాప్ని కూడా మనం ప్రొఫెషనల్గా కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది మీ దాంట్లో, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు remove.bg అని ఒక యాప్ ఉంటుంది, అంటే remove.bg అని. సో మీరు వెబ్సైట్లో మనం ఇక్కడ కొట్టండి, గూగుల్లో కొట్టేస్తే remove.bg అని కొడితే వచ్చారు, ఇట్లా వస్తుంది మీకు. ఓకే, క్రోమ్లో కొట్టండి ఇది. ఓకే, సో ఇక్కడ మీరు అప్లోడ్ ఇమేజ్ అనండి. సో మీరు ఎప్పుడే కానీ వీడియో తీసుకుంటున్నప్పుడు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి కదా మనకు, వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళకి ఒకసారి మీరు తమ్నేల్ ఏది పెట్టాలనుకుంటున్నారో స్టిల్స్ అలాంటి స్టిల్స్ మంచిగా దిగండి, సపరేట్గా దిగండి. సో వీడియోలోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీస్తే మంచిగా ఉండదు. ఓకే, సో నేను ఇప్పుడు ఒక ఫోటో, ఇది ఈ ఫోటో ఉంది అనుకోండి, ఈ ఫోటోని నేను కట్ చేయాలి. సో మీరు కట్ చేయాలంటే ఏం చేయాలనేది సో ఓపెన్ చేసి సెలెక్ట్ చేశాను. సో అప్లోడ్ అవుతుంది, అప్లోడ్ అయిపోయి ఇక్కడ మీకు ఇగో ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ కనిపించింది, ఆల్రెడీ కట్ అయిన ఇమేజ్ కనిపించింది. సో జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అనండి. సో డౌన్లోడ్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో డౌన్లోడ్ అయిపోయిందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి డౌన్లోడ్ అయిపోయింది బటన్. సో ఇంకా ఇదైపోయింది, ఫోటో కట్ చేయడం మాత్రం క్లియర్గా చాలా ఈజీగా అయిపోయింది. సో మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ జస్ట్ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి, సో ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, సో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన 2 యాప్స్ ఉంటాయి. సో క్రియేటివ్ తమ్నేల్ మేకర్ అని చెప్పేసి, తమ్నేల్ మేకర్ అని చెప్పేసి 2 యాప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఇది. సో ఇదొకటి అదొకటి. సో దాంట్లో ఏముంటుంది దీంట్లో ఏముంటుంది అంటే 2 రకాలుగా చేయొచ్చు. సో చూపిస్తాయి ఏదేది ఎట్లా చేయాలనేది. సో ఇవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా అక్కడ లింక్ వెళ్ళిపోతుంది, అక్కడ క్లిక్ చేయగానే ఇన్స్టాల్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఫస్ట్ తమ్నేల్ మేకర్ మన క్రియేటివ్ తమ్నేల్ మేకర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇందులో మీరు ఏం జోలికి వెళ్ళకండి, జస్ట్ ఫస్ట్ వన్ దానికి క్రియేట్ దీని మీదకి వెళ్ళండి. సో క్రియేట్ అనగానే మీకు కొన్ని యాడ్స్ వస్తుంటాయి. సో యాడ్స్ అని తప్పసరిగా. సో యాడ్స్ క్లోజ్ చేసేయండి యాప్స్ని, యాడ్ని. సో మీకు ఈ రకరకాల సైజు వస్తాయి, అంటే ఇన్స్టాగ్రాము పోస్ట్ సైజు, ఫేస్బుక్ పోస్ట్ సైజు, కవర్ సైజులు, ఇలా రకరకాలు ఉంటాయి. సో మనకు కావాల్సింది ఓన్లీ యూట్యూబ్ తమ్నేల్ కాబట్టి 16:9 అంటే 1080x1920 పిక్సెల్స్లో సైజు. సో ఇది క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఇది పర్ఫెక్ట్ సైజ్ అన్నట్టు, తమ్నేల్ సైజ్ అనేది పర్ఫెక్ట్ అన్నట్టు. సో ఇందులో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, కిచెన్ సంబంధించిన, బ్యూటీ సంబంధించిన, టెక్స్చర్, బర్త్డే సంబంధించిన, ఇలా నీకు రిలేటెడ్ నీకు ఏ సబ్జెక్టు కావాలో ఆ సబ్జెక్టు మీద బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో దీంట్లో నేను ఏం చేస్తాను, సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తాను, సెలెక్ట్ ఆల్లోకి వెళ్తాను. సో ఇందులో నాకు ఏది నచ్చిందో చూసుకుంటాను. సో ఇక్కడ ఇది బాగా నచ్చింది నాకు, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఫైన్, రైట్ బాగుంది ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఓకే మార్క్ క్లిక్ చేయండి, రైట్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అనే విధంగా కింద కనిపిస్తాయి. సో ఇందులో మనకు డైరెక్ట్గా మన ఫోటో మనం తీసుకోవాలి కాబట్టి, సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ మీద క్లిక్ చేయండి, యూజ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో గ్యాలరీ మీదకి వెళ్ళండి, సో ఆల్బమ్స్లోకి వెళ్ళండి, రీసెంట్గా కట్ అయిన ఫోటో మనకు రీసెంట్గా కనిపిస్తుంది కదా,
ఎక్కడ ఉంది అది ఫోటో. సో ఇక్కడ ఆల్రెడీ కట్ అయిన ఫోటో ఇక్కడ వచ్చింది అది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ఓకే అంటారు. సో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఎక్కడ ఇట్లా పెద్దగానా చిన్నగానా చిన్నగానా పెద్దగానా ఇట్లా డిలీట్ చేయాలంటే ఇది. సో ఇది ఫ్లిప్ అంటే ఫ్లిప్ ఇది. సో రొటేట్ చేయడం అంటే ఇది. ఇలా రకరకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని మనం ఇష్టం ఉన్నట్టుగా మీకు కంఫర్టబుల్గా ఎలా అంటే అలా వాడుకోండి. ఓకే, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మంచిగా పెట్టేసుకుంటున్నాను ఇది. సో ఇక్కడ మనకు తెలుగు టెక్స్ట్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు టెక్స్ట్ ఎక్కడ పెట్టాలి? జస్ట్ ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేయండి. సో అంతకన్నా ముందు టెక్స్ట్ మీకు తెలుగు టెక్స్ట్ రావాలంటే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేను ఒకటి చెప్తాను. ఇక్కడ తెలుగు ఇండి కీబోర్డ్ అని వస్తుంది. తెలుగు ఇండి కీబోర్డ్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లో. సో ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి మళ్ళీ ఇందులోకి వచ్చేసేసి, సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేయాలని ఇక్కడ గట్టిగా నొక్కి పట్టుకుంటే మీకు ఇక్కడ తెలుగు ఇండి కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ని ఇంగ్లీష్ పోయి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే తెలుగు వస్తుంటుంది అన్నట్టు. ఓకే, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు. సో ఇలా ఉందా? సో ఈ విధంగా మనం టైప్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ ఒక టైప్ చేశాను ఒకటి. సో నేను ఇది పేస్ట్ చేస్తాను. ఈ వీడియోలో అసలైన సీక్రెట్ బయట పెట్టిన కనెక్టింగ్ శ్రీధర్. ఏదో అలా పెడదాం, మరి కామన్గా పెట్టకుండా టెక్స్ట్. సో ఇలా పెట్టేశాను. సో ఇప్పుడు నీకు టెక్స్ట్ ఏం కనిపించట్లేదు చూసారా? కొంతమంది ఇలాగే పెట్టేస్తారు థంబ్నెయిల్. ఎలా పెట్టబుద్ధితో అర్థమే కాదు. సో వెనకాల బ్లాక్ ఉంటుంది. సో ఇంకా కొంచెం కనిపించేటట్టుగా పెడతారు అంతే. సో వాళ్ళ సొమ్ము ఏం పోతుందో కలర్ చేంజ్ చేసుకోవడానికైతే నాకైతే అర్థమే కాదు. సో వీడియో చాలా చాలా గంటలు గంటలు కష్టపడతారు, రోజులు రోజులు కష్టపడతారు. మరి కలర్ కాకొచ్చేసరికి కలరింగ్ ఇంకా అయిపోతుంది అనుకుంటాడా? ఏమో అర్థమే కాదు నాకైతే. ఓకే ఫైన్. సో కలర్లకు వెళ్ళండి. కలర్లకు వెళ్ళి ఇక్కడ ఎల్లో కలర్ పెట్టండి. సో ఎల్లో కలర్, సో ఎల్లో కలర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా నీట్గా. సో ఫాంట్స్లోకి రండి, ఫాంట్స్లో. సో అది కొంచెం మనకు బోల్డ్గా కనిపించాలి కాబట్టి, సో బోల్డ్, సో బోల్డ్ కనిపించాలి కాబట్టి ఇక్కడ ఇక సెలెక్ట్ చేసుకోండి. కొంచెం బోల్డ్ అయిపోయింది మనకి ఇది. ఓకే, సో ఇందులో డైరెక్ట్గా అయిపోయింది. చాలా సింపుల్గా డైరెక్ట్గా మనకి అయిపోయింది. ఓకే, ఇంకా ఇంతకన్నా మీకు ఇంకా థంబ్నెయిల్ ఏం అవసరం చెప్పండి. పోనీ నాకు అసలు ఈ వీడియోలో అసలైన సీక్రెట్ బయట పెట్టిన కనెక్టింగ్ సీజన్ ఒక్కటే వైట్ రావాలనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే కంట్రోల్స్లోకి రండి. కంట్రోల్స్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ కాపీ అనండి. కాపీ అంటే ఇంకొకటి వస్తుంది లేదు, డబుల్ క్లిక్ చేయండి. సో దీంట్లో మీరు ఆ కనెక్టింగ్ సీజర్ ఒకటి ఉంచేసి మిగతాదంతా డిలీట్ చేయండి. ఓకే, ఇది ఒకటి ఉంది కదా, ఇది ఒకటి పక్క పెట్టండి. ఇది దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఈ కనెక్టింగ్ సీజర్ అనేది తీసేసేయండి. మనకి ఏ కలర్ ఎంత ఉండాలో అదే అది మాత్రం చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి కనెక్టింగ్ సీజర్. సో జస్ట్ కనెక్టింగ్ సీజర్ పెట్టి కలర్లకు వచ్చేసి ఇక్కడ వైట్ ఇచ్చేయండి కలర్. ఓకే, చూసారా? ఈ విధంగా చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక లోగో పెడతాను కదా నేను లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు కూడా. సో ఆ లోగో ఎలా తీసుకోవాలంటే సేమ్ మన ఇమేజ్లోకి వెళ్ళేసి, మీరు ఆల్రెడీ ఒక లోగో మీ దగ్గర ఉంటుంది కదా ఫోల్డర్లో, అది ఎక్కడుందో చూసేసి దాని ప్రకారం మీరు లోగోస్ కూడా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ లోగో ఉంది. జస్ట్ ఇది ఓకే అంటున్నాను. సో జస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసి ఓకే అంటున్నాను. డైరెక్ట్ ఇక్కడ తెచ్చి పెట్టేసేయండి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, సో సింపుల్గా ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఏం కష్టపడకుండా, ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ ఆయాసపడద్దు. ఏ పని చేసినా చాలా ఇంట్రెస్ట్గా, చాలా నీట్గా, అంటే ఇంట్రెస్ట్తో పెట్టిన ఏ పని కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో కష్టపడి చేసిన పని ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. సో ఇక్కడ మీరు ఏదైనా మనకు కనెక్టింగ్ సీజర్ కాకుండా ఇంకేదైనా సబ్స్క్రైబ్ బటన్ ఇంకేదో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ స్టిక్కర్స్లోకి రండి. ఇక్కడ స్టిక్కర్లో కూడా రకరకాల స్టిక్కర్స్ ఉంటాయి. సో ఈ స్టిక్కర్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటాయి కొన్ని. సో కొన్ని ఏమో డౌన్లోడ్ ఉంటాయి, కొన్ని ఏమో డౌన్లోడ్ ఉండవు. సో ఇక్కడ ఆల్రెడీ బర్త్డే సంబంధించిన ఈ సమ్మరు, ఈ స్లాష్, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా. మార్కెటింగ్, కారు, సబ్స్క్రైబ్, ఈ సబ్స్క్రైబ్ని క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి తొందరగా వచ్చేసింది నాకు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ పైన పెట్టేసుకోండి, బాగుంది. ఓకే, ఈ పైన డిస్టర్బెన్స్ ఉంది కంటే ఇక నా చేతుల దగ్గర పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ విధంగా మీరు చాలా సింపుల్గా అబ్బా. సో ఏం లేదు, మళ్ళీ మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చలేదని మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మీకు అనిపిస్తుంది కదా. ఈ ముందే లేడీస్కు ఎప్పుడు ఏం నచ్చదో తెలియదు కాబట్టి
సో అప్పుడు కూడా చేంజ్ చేసుకోవచ్చు. మరి ఇందులో ఏదైనా సరే నేను చేసే శాంపుల్ చూపించాను, మీరు ఇందులో ఇవన్నీ చూసుకొని సో ఏదైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకొని జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయిపోతుంది. సో చూసారా, సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం సేవ్ చేసుకోవాలి డైరెక్ట్గా. సో డైరెక్ట్ ఇక్కడ సేవ్ అనే బటన్ నొక్కండి. సో డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. ఓకే, సేవ్ అయిపోయిందా లేదా మనం చెక్ చేసి చూపిస్తాను నేను. చూసారా, సో నా గ్యాలరీలో వచ్చేసింది. సో ఈ విధంగా మీరు థంబ్నైల్ని చాలా సింపుల్గా చాలా ప్రొఫెషనల్గా నీట్గా అర్థమయ్యే విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు, మంచి ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో గావర్ గావర్ వాడకండి. థంబ్నైల్ విషయంలో చాలా నీట్గా చేసుకుంటే మీకే వీడియోస్ వ్యూస్ వస్తాయి. సో ఈ మాత్రం చేసుకున్న చాలు. సో గజిబిజి 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 పెట్టి మనుషుల మీదనే టెక్స్ట్ పెట్టి ఆగమాగం చేసుకోకండి, ఓకేనా? సో ఇది ఒక్కటి పక్క పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇంకొక యాప్ ఉంది కదా, దీనికి ఓపెన్ చేయండి ఇప్పుడు. సో ఈ యాప్ కూడా మ్యాక్సిమం ఇట్లా కొలేజ్ లాగా ఉంటుంది. థంబ్నైల్ మేకర్ క్లిక్ చేయండి. సో ఇలా మనం ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ ఫోటో పెట్టుకుంటాం కదా, సో ఇలా రకరకాల ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ సింబల్ వచ్చి ఇట్లా కిరీటంలాగా ఉంది సార్, అవి యూజ్ చేసుకోలేమన్నట్టు. ఓన్లీ డబ్బులు పెట్టుకుంటే మాత్రమే ఈ యాప్ని కొంటే అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఉన్నాయి మాత్రం, ప్లేన్ ఉన్నాయి మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి. ఇట్లా మనకు వస్తుంది ఇక్కడ, ఆల్రెడీ వచ్చేసింది కదా. సో ఇక్కడ ఫోటో పెట్టుకుంటారా, టెక్స్ట్ పెట్టుకుంటారా అడుగుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఫోటో పెట్టుకుంటారా అని అడుగుతుంది, క్లిక్ చేయండి. సో ఇక్కడ వస్తుంది, అక్కడ ఫోటో పెట్టండి, ఇక్కడ క్లిక్ చేసి ఓకే సెలెక్ట్ అయిపోయింది కదా. సో జస్ట్ ఇక్కడ ఓకే, ఇక ఓకే అవసరం లేదు. కింద ఇక్కడ డైరెక్ట్ అలా టెక్స్ట్ ఉంది కదా, సో టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి టెక్స్ట్ దగ్గరికి వచ్చేసి పేస్ట్ చేయండి. నేను ఆల్రెడీ టెక్స్ట్ పేస్ట్ చేశాను, క్లిక్ చేయండి. మీకు డబల్ లైన్ రావాలంటే ఇక తేడా దగ్గర వచ్చేసి ఎంటర్ కొట్టండి. సో జస్ట్ ఇక్కడ స్టిక్కర్ చేంజ్ చేసుకొని అడుగుతుంది మనకి. సో ఇది చేంజ్ చేసుకుందాం. సో ఈ స్టిక్కర్ పెట్టేసుకుందాం. ఆ స్టిక్కర్ ఏంటంటే ఫోటో చిన్న పెద్ద అయిపోయింది, మ్యాటర్ చిన్న అయింది కాబట్టి జస్ట్ ఇది పెద్ద చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోండి. కలర్ చూడండి, ఇక్కడ కలర్ ఆల్రెడీ మనకు కలర్ ఉంది. ఇది క్లోజ్ చేయండి, ఇది కలర్ ఉంది. ఇక్కడ రకరకాలుగా మీకు శాంపుల్స్ ఉన్నాయి. ఈ శాంపుల్ ప్రకారం కూడా డైరెక్ట్గా ఇంకో చూడండి, ఇది బాగుంది. సో ఇది పెట్టేసుకోండి మీరు. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవాలన్నా, స్టిక్కర్స్ పెట్టుకోవాలన్నా ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి. సో ఏదైనా లైవ్ చేసుకున్నారనుకోండి మీరు, ఎగ్జాంపుల్ లైవ్ పెట్టేసి ఇంకా ఆ శ్రీధర్ మీకు తేడా ఏంటి అనే దగ్గర మీరు ఈరోజు లైవ్ టుడే లైవ్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు మీరు. ఓకే, సో అది కూడా క్రాస్లో పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇంకేముంది, ఇక్కడ ఆరోస్ కావాలనుకో, ఎప్పుడైనా ఆరోస్ చాలా యూజ్ అవుతుంటాయి. ఇక్కడ క్లిక్ చేసి సో డైరెక్ట్ ఇక్కడ పెట్టేసేయండి. పెద్ద చేయాలంటే దీన్నే పెద్ద చేయండి. ఓకే, సో జస్ట్ ఇట్లా పెట్టేసాం. ఇలా ఏ ఈమోజీస్ అంటే ఈమోజీస్. సో ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది మాత్రం మీకు అది పెయిడ్ యాప్ మాత్రమే. సో ఖాళీ ఫ్రీగా కనిపించే మాత్రమే మనకు ఫ్రీగా వస్తాయి ఇవన్నీ, మనం పెయిడ్ వర్షన్ కాదు, జస్ట్ ఫ్రీ. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రకరకాల ఇమేజ్లు వస్తాయి. సో ఇమేజ్లు ఇంకేమైనా ఎఫెక్ట్లు కావాలా, ఇంకేదైనా కావాలా, సో ఇవన్నీ రకరకాల ఎఫెక్ట్లు వస్తాయి. సో నీకు ఏ ఎఫెక్ట్ కావాలా ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవడమే అంతే. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఓకే చేయడమే అంతే. ఓకే, సరిపోయింది ఇప్పుడు నాకు, నాకేదొద్దు. నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం, సో బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేశాను. సో ఇందులో కలర్ కరెక్షన్, ఇంకేదైనా బ్రైట్నెస్ కావాలా, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఇవన్నీ అడుగుతాయి. మళ్ళీ షేప్స్ కూడా ఉంటాయి ఇందులో. సో మీకు ఏదైనా షేప్ కావాలా, ఇక ఈ షేప్ కావాలా, ఏ షేప్ కావాలన్నా మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది అన్నట్టు డిజైన్ పెట్టుకోవడానికి. అది మీ క్రియేటివిటీ బట్టి ఏ ఎట్లా చేసుకోవాలనేది. ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసి డైరెక్ట్ ఓకే కొట్టండి, ఇక్కడ మార్క్ కొట్టండి. మార్క్ కొట్టిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా సేవ్ అయిపోయింది. సేవ్డ్, ఇక సేవ్ కాకపోతే మళ్ళీ సేవ్ అనండి. సేవ్ అయిపోయిందా?
సో మన దగ్గర సేవ్ అయిందా లేదా చూద్దాం. ఫైల్ మేనేజర్లోకి రండి, జస్ట్ రీఫ్రెష్ చేయండి ఒకసారి. చూసారా ఇక్కడ వచ్చేసింది మనకి. సో ఈ విధంగా చాలా నీట్గా మీరు ఉన్నంతలా మనకు ఉన్నంతలా చాలా నీట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, నేను ఎలా చేస్తున్నాను అలా ఆ విధంగా మీరు. నేను జస్ట్ శాంపుల్గా చూపించాను, సో మీరు ఇంకా చాలా బాగా యూజ్ చేస్తూ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ థంబ్నెయిల్ అనేది, ఇంకా మీరు ఊకే 10 సార్లు ఆలోచించకండి. సో ఈ విధంగా చేయండి, చాలా అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, అంతకన్నా ప్రొఫెషనల్ అయితే మీకు అవసరం లేదు. సో నేను ఇంకో యాప్ కూడా చూపిస్తాను, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. అందులో కూడా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఒక డిజైనర్ ఎట్లా చేస్తాడు అనే దాని మీకు అని ఉంటుంది అది కూడా. సో ఇదేంటంటే బేసిక్గా నేను చెప్పింది ఏంటంటే వ్లాగర్స్, మామూలుగా గేమర్స్ వంటిళ్ళు, కిచెన్ ఇట్లా ఉంటుంది కదా జనరల్గా, సో వాళ్ళ కోసం మాత్రం. సో మీ వీడియో నచ్చితే, అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాగే సపోర్ట్ ఇస్తున్నాను, మంచి మంచి వీడియోస్ తీసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, బై బై, టేక్ కేర్, స్టే హోమ్ స్టే ఛాలెంజ్, స్టే హోమ్ స్టే సేఫ్.